కీర్తనపేట లక్కవరపుకోట సచివాలయ పరిధిలో గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వ నీటి నుండి అమలు చేస్తుందని అన్నారు. రేషన్ కార్డులు పెన్షన్లు గతంలో అర్హులకు అందని ద్రాక్షాల ఉండేవని అలాంటిది ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష అమలుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, స్థానిక నాయకులు దొక్క రవణమ్మ, పిల్లలు జ్యోతిరామ్, జగ్గన్న దొర, ఎక్స్ సర్పంచ్ జామి అప్పలరాజు, వైస్ సర్పంచ్ జామి శ్రీనివాసరావు, జామి పెద్ద అప్పలరాజు, ఏఎంసీ డైరెక్టర్ కొట్టియడ శ్రీనివాసరావు, కోఆప్సన్ షేక్ కషీం, ఎంఆర్ఓ ఆదిబాబు, ఎంపీడీఓ జ్ఞానేశ్వరరావు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలకు ఈ లక్కవరపుకోట సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య భాగస్వామి పోషించినటువంటి వాలంటీర్లకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ జగనన్న సురక్ష అనే కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈ సురక్ష కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం. ఇదే గొప్ప పెద్ద సపరేట్ కార్యక్రమం ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుండి చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం. ఆ రోజున నిజమే మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి పాదయాత్రలో లక్కవరపుకోట గ్రామం మీదుగానే ప్రయాణం చేశారు. మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర కానీ రాజశేఖర రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వెల్నెస్ సెంటర్లు పెట్టి అక్కడే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు గ్రామాల నుంచి ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా గొప్ప పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు వచ్చే పథకాలు కూడా ఒక్క పెన్షన్స్ తప్పితే ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ వీడియో పెన్షన్ కానీ ఈ మూడు మాత్రమే వాలంటీర్ల ద్వారా ఇళ్లకి సూర్యోదయంకి ముందే పంపిస్తున్నారు. మిగతావన్నీ కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లో చేయూత కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆ డబ్బులన్నీ డ్రా చేసుకొని సుమారు ఒక 3-4 సంవత్సరాల్లో 24 కోట్ల రూపాయలు పైన సంక్షేమ పథకాల రూపాయలు ఇచ్చారు. అసలు ఇదేమైనా ఈ ఫిగర్లు మనం ఏమైనా మనకు ఆలోచనలు తగ్గట్టు ఉన్నాయా? ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి, ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడితే